అని మనం కనుక ఎవరో ఒకరు దీనికి వాలిడ్ సజెషన్. యుగంధర్ రెడ్డి గారు ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే ఇన్ఫాక్ట్ కొంత రేషనల్గా ఆలోచిస్తారు తిరుపతిరావు గారు. భాష విషయంలో ఆయన కూడా చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారంటే వాళ్ళ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా అంటే ఆయన ఫీల్డ్ లెవెల్లో పనిచేసిన వారు కాబట్టి. తిరుపతిరావు గారు ఏమంటారు? తిరుపతిరావు గారు ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. సప్తగిరి ప్రసాద్, ఇప్పుడు భాష గురించి ఇవాళ మీరు ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకునే పరిస్థితి రావడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇందాక యుగంధర్ రెడ్డి చెప్పినట్టు మంచి క్లాసెస్ జరిగేవి, కార్యకర్తల కోసం శిక్షణా తరగతులు జరిగేవి, ఇవన్నీ నడిచి చక్కటి భాష పదజాలం మీకుంటే ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది. ఇవాళకి కూడా బాగా ది బెస్ట్ నాలెడ్జ్ సెంటర్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ మధ్యకాలంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ టీం వచ్చి చూసి వెళ్ళారు, రణదీప్ సూర్జీవాలా వీళ్ళందరూ వచ్చి చూసి వెళ్ళారు. అది ఈరోజు ఒక నిమిషం అండి, నేను సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడుతున్నాను, మా ఆయన నయంగానే మీ దగ్గరకు వస్తాను. అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీ, క్యాడర్ బేస్డ్, అలాగే నాలెడ్జ్ పరిపుష్టంగా ఉన్న నాయకత్వం, వీళ్ళందరూ ఎందుకు ఇంత నిష్క్రియాపరత్వంతో ఉంటున్నారు? ఈరోజు వాళ్ళెవరో ఇసురిన ట్రాప్లో పడిపోయి మీరు కూడా అదే భాషలో గెలిపోవాల్సిన అగత్యం ఏముంది? యుగంధర్ రెడ్డి సజెస్ట్ చేసినట్టు ఒకసారి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవచ్చు కదా, దానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్లో ఉంది సప్తగిరి ప్రసాద్. చెప్పండి సప్తగిరి ప్రసాద్ గారు, వినిపిస్తుందా? ఓకే సప్తగిరి సార్, ఓకే అండి, చెప్పండి చెప్పండి. మేము ఏదైనా పొరపాటు చేసుంటే సరిదిద్దుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. మీరు ఒకసారి సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ని ఒకసారి పరిశీలించాలా, కేవలం మన పట్టాభి గారు మాట్లాడిన ఇన్సిడెంట్ దగ్గర నుండే మీరు స్టార్ట్ చేయకూడదు డిస్కషన్. వీళ్ళు మొదటి నుండి చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రోజు నుండి చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టాలి అన్నప్పుడు మేము భరించాం, చీపులతో కొట్టండి అన్నప్పుడు భరించాం, వాళ్ళ మంత్రి వాళ్ళ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పి మాట్లాడినప్పుడు భరించాం, వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అసలు నేను టీవీలో చెప్పలేనంత దారుణంగా వాళ్ళ తల్లిని తిట్టాడు, భరించాం, వాళ్ళ కథ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అవన్నీ ఇందాక చెప్పేశారు. నేను అడుగుతున్న పాయింట్లు అవి కాదండి, అవన్నీ ఇందాక మీరు చెప్పారు, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు రివ్యూ చేసుకోవడానికి మీకు ఒక వెసులుబాటు ఉంది కదా, మీకు ఒక అద్భుతమైన నాలెడ్జ్ సెంటర్ ఉంది. ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్, మీకు ఒక నాలెడ్జ్ సెంటర్ ఉంది, ఉంది ఉంది. వాళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పచ్చి బూతులు తిట్టాడు. ఈ విధంగా మేము చూస్తూ ఊరుకొని ఉండమంటారా? అట్లనే ఉంటే మేము వాళ్ళు పడమంటా ఉంటారా? వాళ్ళకి వాళ్ళు వాళ్ళైనా బూతులు మాట్లాడేది మేము మాట్లాడలేము. పడమని చెప్పట్లా, ట్రాప్ లో పడద్దని చెబుతున్నాం. అది మేము ఇప్పుడు మీరు చెప్తున్నావు కదా, మేము ట్రాప్ లో పడుతున్నారు మీరు అనుకుంటున్నారు, వాళ్ళు పోయి నేరుగా గోతులో పడుతున్నారు. ప్రజలు బండ బూతులు తిట్టుకుంటున్నారు వాళ్ళని. పబ్లిక్ లో వాళ్ళ గురించి ఏముంది, ఒకసారి పబ్లిక్ లో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. మీరు పిలిపించారు సార్ బంద్ కోసం, ఈ రాష్ట్రంలో సార్ మేము పిలిపించాం, మేము పిలిపించాం, పోలీసులు అడ్డుకున్నారు. ఒక విషయం చెప్తుంటారా, పోలీసులు చెప్పేదండి, ప్రజల వినండి సార్ వినండి, పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఉదయం 3 గంటకంతా ఇళ్ల కాళ్ళకు వచ్చి పడకలేసి హౌస్ అరెస్ట్ చేశారు. చెప్పానండి హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పానండి ఈ డీజీపీ గారిని. మా ఇంటి కాడికి ఉదయం 3 గంటకన్నా మేము నిద్రలేసే లోపల పోలీసులు ఇంటి కొంత పడకలేసుకుని పడుకుని ఉండదు. మా పైన మమ్మల్ని అరెస్ట్ చేయడం చూపించిన శ్రద్ధ, ఈ రౌడీ మూకలు మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రౌడీ మూకల్ని అరెస్ట్ చేయడం చూపించొచ్చు కదా. పట్టాభి గారి ఇంటిని తలుపుల బద్దలు కుట్టి ఓయమ్మ పెద్ద ఉగ్రవాదిని పట్టినట్టు, పెద్ద ఎర్ర చందన సప్తగిరి ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, సజ్జల ఇందాక చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాబు క్షమాపణ చెప్పకుంటే ఇలాంటివే ఎదురవుతాయి, మీరు సిద్ధంగా ఉండాలి. టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి, టీడీపీ నేతలు ఎక్కడ కనపడినా నిలదీయండి, వైసీపీ కార్యకర్తలు తిరగబడతారు, చాలా క్లియర్ గా ఆయన చెప్పారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకో,
ఈ నాలుగు పాయింట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు, మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా? సమాధానం చెప్తా నేను, దాని సమాధానం చెప్తా. హూ ఇస్ సజ్జల రామకృష్ణారెడ్డి? ఆర్ యు కార్పొరేటర్? ఆర్ యు సర్పంచ్? ఆర్ యు ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ? పార్టీ జనరల్ సెక్రటరీ అండి, మాట్లాడతారు ఆయన. ఆయన ఎవరు మాట్లాడటానికి అని మీరు అడగలేరు? ఆ పార్టీకి, పార్టీకి జనరల్ సెక్రటరీ మాట్లాడతారు అంటే నువ్వు ఇదే రిపీట్ అవుతుందంటే సినిమా డైలాగా అధికారం. లోకేష్ కూడా మాట్లాడారు కదా, లోకేష్ ఒకసారి రివ్యూ చేసుకోండి. లోకేష్ నిన్న ఇవాళ ఏం మాట్లాడారు ఒకసారి రివ్యూ చేసుకోండి. మా నాన్నకున్నంత సహనం నాకు లేదన్నాడు కదా, మా నాన్నకున్నంత సహనం నాకు లేదన్నాడు. ఆయన ఆయన తక్కువ తిన్నాడా? నేను చెప్తున్నా కదా, మీరు మా కార్యాలయాలపైకి వచ్చి మా కార్యకర్తల తలలు పగలకుంటే రక్తగాయాలు చేసి మీ యొక్క నరమేధం సృష్టించారు మీరు. ఇప్పుడు మీరు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేము, దానికి సహనం ఉంది. ఇట్స్ మై రైట్ ఫర్ ప్రైవేట్ డిఫెన్స్. నా పైన దాడి చేసి నేను దెబ్బలు తింటూ ఉండలేను, ప్రతిఘటించేది నా హక్కు. అది సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని దళితులు కష్టపడి సాధించుకుని వస్తే సిగ్గు లేకుండా దాని దుర్వినియోగం చేస్తారా? దాని దుర్వినియోగం చేస్తారా మీరు? మనుషులు ఉన్నా మీరు కష్టపడి సాధించిన చట్టం అయ్యా ఎస్సీ ఎస్టీ అత్యాచారం. ఎలాగో ప్రో సాటర్డే నాడు మీ నాయకుడు ఢిల్లీ వెళ్దాం అనుకుంటున్నారు. ఒక నిమిషం సత్యవీర ప్రసాద్, శనివారం నాడు మీ నాయకుడు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నారు, అదే రోజు వైసీపీ కూడా నిర్ణయం తీసుకుంది, ఆ రోజు కూడా వెళ్తున్నారు. వైసీపీ మీ పార్టీ, ఒక నిమిషం సత్యవీర ప్రసాద్, మీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీని కోరబోతున్నారు. వాళ్ళు చాలా తీవ్రంగా తీసుకున్నారు ఈ అంశాన్ని. మీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని మీరు 356 అన్నారు కదా, మరి వాళ్ళు ఊరుకోరు కదా? 356 అధికారం ప్రయోగించాలని మీరు అన్నప్పుడు దాని కౌంటర్ పాలిటిక్స్ మొదలైంది. చెప్పేవారండి, ఈ రాష్ట్రంలో 40 ఇయర్స్ ప్రజల మధ్య ఉన్న పార్టీ ఇట్లాంటి కోలు కిస్కాలు వచ్చి రద్దు చేయమంటే రద్దు చేయడానికి ఈసీఏమి వాళ్ళు ఇంటికాడేమి పనిచేసే తత్వం. అలాగే మీరు అడగంగానే 356 పెట్టరు కదా అక్కడ. ఇప్పుడు మీరే భాష వాడారో అదే చెప్పేది. మీరు కూడా అదే భాష వాడుతున్నారు, మీరు కూడా అదే భాష వాడుతున్నారు. వినండి, ఈసీలేమి వీళ్ళు ఇన్నకాడ పనిచేసే వాళ్ళు ఏం కాదు. కాదు కదా, అలాగే ఇప్పుడు మీరు అడగంగానే 356 పెట్టరు కదా. ఒక నిమిషం, అదే చెప్పేది. ఇప్పుడు మీరు డిమాండ్ చేయగానే 356 పెట్టరు కదా అక్కడ. 356 ఇంపోజ్ చేయరు కదా. ఇట్స్ మై రైట్, ఇట్స్ మై రైట్. అలాగే వాళ్ళ రైట్, అది వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. ఒక పొలిటికల్ పార్టీ రద్దు చేయమని డిమాండ్ చేస్తే మేము కూడా చేస్తారు. మీరు 356 అన్నప్పుడు వాళ్ళు ఇంకోటి అంటారు, అదే జరుగుతున్నది ఇందాక నుంచి చెప్పుకుంటా వస్తున్నాయి అంటే. మీరు ఒకటంటే వాళ్ళు రెండు అంటున్నారు, వాళ్ళు రెండు అంటే మీరు నాలుగు అంటున్నారు. వీళ్ళకి నేను చెప్తున్నా కదా, వీళ్ళకి నేను ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తాను, అడుగుతున్నాను ఈ యొక్క లైవ్ ద్వారా. ఆ రోజు పాదయాత్రలు చిటికేశారు కదా, 23 మందిని ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని. 25 అదే ఒక రెండు తగ్గిపోయింది అనుకో పాపం. మా పైన చూపించే ప్రతాపం ఓ ఢిల్లీలో చూపించు నీ సత్తా. ఆడేమో వంగి వంగి నమస్కారాలు పెట్టేది, వీడు వచ్చి గర్జించేది, గాంధ్రించేది. మా పైన ఏముంది, ప్రజలు మా ప్రతిపక్షం ఇచ్చారు, మేము గౌరవంగా ప్రతిపక్షంలో కూర్చున్నాం. వీఆర్ కన్ఫైన్ టు 23. ఒకసారి తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం, ఒక నిమిషం. సత్యగిరి ప్రసాద్, సత్యగిరి ప్రసాద్, తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం, ఒక నిమిషం ఉండండి, మళ్ళీ మీ దగ్గర వస్తాయిట్. ఒక నిమిషం, తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం, ఒక నిమిషం ఉండండి సత్యగిరి ప్రసాద్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. తిరుపతి రావు గారు చూసారు కదా, శనివారం నాడు తిరుపతి రావు గారు, ఒక నిమిషం సత్యగిరి ప్రసాద్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్దాం, తిరుపతి రావు గారు, శనివారం ఒక నిమిషం సప్తగిరి ప్రసాద్, ఒక నిమిషం ఆగండి, తిరుపతి రావు గారి దగ్గరికి వెళ్తున్నాను, మళ్ళీ అందరిని కలిసే ప్రయత్నం. శనివారం నాడు ఢిల్లీకి వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం, అదే రోజు వైసీపీ నేతలు కూడా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఈసీకి వెళ్ళి, ఈసీ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. అంటే చూడండి, దీని కంటిన్యూషన్ ఎలా నడుస్తూ ఉన్నది అని అంటే, ఈయన 356 అనేసరికి వాళ్ళు ఈసీ దగ్గరికి వెళ్ళి గుర్తింపు రద్దు చేయాలంట. అంటే వీళ్ళు ఒక మాట అంటే వాళ్ళు రెండు చేతలతో రెడీగా ఉన్నారు, వీళ్ళు రెండు చేతలు అంటే వాళ్ళు నాలుగు మాటలతో రెడీగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? వాసు గారు, ఇది వీళ్ళు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి రెండు పార్టీలు ఆడుకున్నటువంటి నాటకాలు తప్పిస్తే, ఎలక్షన్ కమిషన్ అనేది ఏమి వీళ్ళు చెప్పినట్టు వినేది కాదు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినేది కాదు, మేము చెప్పినట్టు కూడా వినేది కాదు. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, వీళ్ళు రద్దు చేసామంటే రద్దు చేశారు, వీళ్ళు ఉంచామంటే ఉంచారు. అలాగే 356 కూడా అంతే కదండి, వీళ్ళు అడగంగానే ఆయన ఇంపోజ్ చేయరు కదా రాష్ట్రపతి మాస్క్ అదే చెప్తా. పైగా ఇంకొకటి అండి వాసు గారు, 356 ఆర్టికల్ అనేది ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడ ప్రయోగించినట్టు వాళ్ళే, బెంగాల్లో కూడా వాళ్ళే,
ఇవాళ ఏదో వీళ్ళ కోసం మేము పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రాలు వేసుకొని కూర్చోం కదా మాకేం మర్యాద. ఒకటో రెండోదండి, నేను ఇందాక మా జన సైనికుడు నాగేంద్ర గారు నేను తెలుగుదేశాన్ని నిందించలేదు అన్నారు. నేను తెలుగుదేశాన్ని కూడా నిందించాను, కానీ బాధ్యత అనేది అధికార పార్టీది. అధికార పార్టీ ఇవాళ కేంద్రంలో ఏదో సరే అడిగేది. నేను అధికార పార్టీకి సార్, అధికార పార్టీకి గీయడంలో తిరుపతి రావు గారు సార్ పెద్దలు. నేను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలంటున్నా, ఎందుకంటే అధికార పార్టీలో చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ అమ్మ మగుడు అన్నప్పుడే కంట్రోల్ చేస్తుంటే అంత సేఫ్టీ అంటున్నా. నేను కాదనట్లే, నేను కాదనట్లే, అది కూడా చెప్తున్నా, అది కూడా బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు. నేను అదే చెప్తున్నా, ఎలా తీసుకుంటారు జగన్మోహన్? మనకి దురాశకు పోతున్నామేమో అనిపిస్తుంది సోదరా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు వాడినటువంటి పదజాలం మనం మర్చిపోకూడదు. ఒక్క మాట చెప్పండి సార్, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆయన వాడిన చెడు మాట ఏదో? వినండి వినండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు. ఆయన వాడాల్సిన అవసరం లేదు సార్, ఆయన వాడినప్పుడు ఆ పెద్ద మనిషిగా తగ్గించాలి, ఇలా మాట్లాడకూడదు అని చెప్పాలి. వాళ్ళ అసెంబ్లీలో జోగి రమేష్ గారు, రఘురామకృష్ణరాజు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం, ఆయన మాట్లాడుతున్నారు. సత్యగిరి ప్రసాద్, తిరుపతి రావు గారు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఆగండి. ప్రసాద్ గారు సార్, నాకు వైసీపీ నాయకులు ఒకటి గమనించాల, అంటే బూతులు అనేసి, అంటే నేను ఎంత చెప్పాను బోస్ డీకి అనేది ఇవాళ నేను ఈజీగా వాడగలుగుతున్నాను, అలాగని చెప్పేసి వేరే పదాలను వాడలేము. కాబట్టి మనం తీసుకున్నటువంటి అంశాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడింది ఏంటది? ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతల్లో ఉండి మాట్లాడడానికి ఒక కులాన్ని ప్రయోగించి కులాన్ని ఉద్దేశించి మాట్లాడతారా? ఎంత ఆవేశం రానివ్వండి. ప్రతిపక్షం అన్నా ప్రశ్నిస్తుందండి, చెప్పడానికి నేను సిద్ధంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఒక నిమిషం, ఒక నిమిషం, మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్ అండి, లెట్ హిమ్ కంప్లీట్. కొనసాగడానికి కారణము ఆ వ్యక్తి కాదా అండి? మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయనండి. తిరుపతి రావు గారిని మీ దగ్గరకు వస్తాను, ఆగండి. శ్రీనివాస రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు ప్లీజ్, శ్రీనివాస రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడేది అర్థం కాదు, ఆగండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వాసుదేవన్ గారు చెప్పండి. ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది సార్, ఒక నాకు ఇస్తే నేను కంప్లీట్. రైట్ 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 రైట్, ఓకే ఓకే, మీరు మాట్లాడండి, మళ్ళీ నెక్స్ట్ తిరుపతి రావు గారు చెప్పండి. ఒక నిమిషం, పెద్దలందరికీ ఇప్పుడే మెసేజ్ పెట్టారు, వస్తుంది సార్ టెలికాన్ఫరెన్స్ ఒకటి. రైట్ సార్, నేను ఏమంటున్నానంటే గతంలో ఎక్కడో ఒక మంత్రి, మేము చేర్చుకున్న చిన్న రాజకీయం సార్, అంటే ఎక్కడో ఆయన ఎక్కడో పర్యటనలో ఉంటే ఎక్కడో చిన్న యాక్సిడెంట్ అయినందుకు ఈ రైల్వే శాఖ మంత్రిగా రిజైన్ చేయడం. గతంలో అసెంబ్లీలో ఒకసారి మేము విన్న కొన్ని సంఘటనలు సార్ ఎంత అద్భుతం అంటే, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకే రాయలసీమ నీటి మీద పోయినప్పుడు అన్ని తిట్లు తిట్టుకున్న వాళ్ళు ముందు ఇద్దరు కలిసి రాయలసీమకు నీళ్లు కావాలని తీరు. అలాగే ఒక సంఘటనలో అసెంబ్లీలో ఎప్పుడో వెంకయ్య నాయుడు గారు లాంటి పెద్దల మీద మీరు ఎందుకు కుక్కలు అరుస్తున్నారంటే వెంటనే ఆయన స్పాంటేనియస్ గా ఆ పదమే పెద్దదైనట్టు, అవునండి మేము కుక్కలమే, విశ్వాసంగా ఉంటాం ప్రజలకు, మరి కుక్కలు ఎవరిని చూసి మురుగుతాయి, దొంగలను చూసి కదా అని ఆన్సర్ ఇస్తే ఆయన లేచి వచ్చి ఈయన సీటు దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడు. మీరు అలా అర్థం చేసుకున్నారా, లేచి తీసిండి అని. అటువంటి విన్నప్పుడు మాకు ఇది కదా రాజకీయం అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరైతే తిడితే కంటిన్యూగా వాళ్లకు ఈ 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి పోదు. ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా, నాన్నగారు మీకు సేఫ్ పోదండి అట్లా ఎంత దారుణం సార్ ఇది. అలాగే ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళ గేమ్ కూడా, ఎవరైతే ఎక్కువగా ప్రొటెక్ట్ చేసి అవతల వాళ్ళని తిడతారో మనకు రేపు ఎమ్మెల్సీ గ్యారంటీ లేకుంటే మన గ్యారంటీ అనే ఊహలో ఉన్నారు. ఇది తప్పు, ఇటువంటి రాజకీయం వద్దు, ప్రజలకు సమస్యలకు చేరువుగా పోదాం, సమస్యలకు దగ్గరగా పోదాం అని చెప్పి జనసేన పార్టీ రిక్వెస్ట్ చేస్తుంది ఇద్దరిని. మాకు తెలుగుదేశం ఒక సమస్య తీసుకుని ప్రజల కోసం మేము ప్రతిపక్షంగా మేము ఒక అఖిల పక్షాన్ని చేసి మేము పోరాడతామని ముందుకెళ్తే వాళ్ళ వెనకలు రావడానికి మాకు ఏ విధమైన బేసిజం లేదు. అలాగే ఢిల్లీలో వెళ్ళి మనం ఈ ఏమంటారు విశాఖ ఉక్కు వీటిని వద్దు, మనం 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 వెళ్ళి మనం ఆ రోజు మనకు విభజన చట్టంలో ఉంది చెప్పారు కదా, ఈ హామీలన్నింటినీ అడుగుదాం రండి అని చెప్పి ఒక అఖిల పక్షాన్ని తీసుకెళ్ళడానికి వైసీపీ పార్టీ గట్టిగా పూనుకుని మా వెనకలు రండి అంటే వాళ్ళు వెళ్ళడానికి కూడా మాకేమి బేసిజం లేదు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, బట్ నేను ఈ భాషను ఎందుకంటే ఖచ్చితంగా రాయలసీమ వాడిగా నేను 100% మాట్లాడగలను సార్, కానీ మనం ఎక్కడ మాట్లాడాలా, ఎక్కడ మాట్లాడకూడదు
అది మనం ఒక ఇంకా మనకు విలువేమైంది, ప్రజల్లో చులకనైపోతున్నాం. ఇందాక మీరు అన్నారు ఆర్జీవి గారి ట్వీట్ అని, అతను బూతులకే దర్శకుడు, అతనే వెయ్యం పడ్డాడంటే ఇంకా మనమేముంది. అతను మామూలుగానే అతన్ని ఆయన బూతులకు పెట్టిన పేరు బూత్ సినిమాలు. అతన్ని అతనే మనల్ని మనల్ని కదర్ చొక్కాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే ఇంకా మన పరిస్థితి చూడండి, మనం ఆర్జీవిని ఎంత దాటిపోయామో. అందుకనే నేను అనేది ఒకటి ఏంటంటే, నేను కామన్ నాట్ ఓన్లీ ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరం కూడా ఇందాక సార్ చాలా గొప్పగా చెప్పాడు, అందరం ఒక ప్రక్షాళన, ఒక ఒక పార్టీలో నిజంగా కూడా అన్ని పార్టీల్లో భాష ఒకటి అంటే, మనం ఒక ట్రైనింగ్ ఇద్దాం. మనం ఏం చేస్తాం, మనకు బిడ్డలు ఉన్నారు, మనకు ఆడబిడ్డలు ఉన్నారు, మన తల్లులు ఏం చేస్తారు మాటకు ముందు అంటే వాళ్ళకి వెళ్ళి తండ్రిని, ఇప్పుడు భాష చేంజ్ ఉంటుంది సార్. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా లేదా మీ, ఇప్పుడు మనం పెద్ద బూత్ వాడాలంటే అదేమన్నా మీ అబ్బా సొత్తా అంటున్నారా, దాన్నే మళ్ళా ఒకరం వచ్చి మీ అమ్మ మొగుడు సొత్తా అంటే అది మనకు ఇబ్బందిగా ఉంది కదా. అటువంటి భాషను మనం కంట్రోల్ చేసుకోవాలి. దయచేసి జనసేన పార్టీ ఇరు ఎవరికి ఎవరినైనా అంటే మెయిన్ ఇంకోటి సార్, ఇటువంటి భాషకు మేము వ్యతిరేకం జనసేన పార్టీ. రెండోది అప్రజాస్వామిక దాడులు, నిజంగా మీరు దాడి మాట్లాడాడు సెక్షన్ లేవా అండి, ఇప్పుడు మీరు 6 సెక్షన్లతో అరెస్ట్ చేశారు కదా, ఇంకో 6 సెక్షన్లు నేననేది ఏంటంటే ఇంకో 6 సెక్షన్లు వేయండి, ఇబ్బంది లేదు ఆయన మాట్లాడాడు కదా. కానీ ఇక్కడికి వెళ్ళి మీరు చేసిన పని ఏంటి, మీరు కెమెరా పెట్టి వింటే అక్కడ ఉన్న స్టాఫ్ను 1 లక్ష రెట్లు ఎక్కువ ఆయన ఎవరో మన మన పట్టాధికారి కంటే ఎక్కువ బూతులు వినిపిస్తాయి మీకు, మీరు వింటే అంటే అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు కనిపిస్తారు వాళ్ళను మీడియాతో సహా 1 లక్ష రెట్లు ఎక్కువ బూతులు మీరు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే, అవి వాటికి ఎన్ని కేసులు పెట్టాలి డీజీపీ గారు, వాటికి ఎన్ని సెక్షన్లు పెట్టాలి. అందుకే మీరు ఇద్దరు కూడా ప్రజాస్వామ్యంలో కూల్ గా ఉండండి, భాష మంచిది నేర్చుకోండి. నేను ఇక్కడ నుంచి చివరిగా వాసుదేవన్ సీవీఆర్ ద్వారా ఒక అప్పీల్ చేసుకుని చివరిగా ముగిస్తున్నా ఏంటంటే, మీరు భాషలు చూస్తున్నారు, రెండు పార్టీలను గమనించారు, ఈ రెండు పార్టీలు వీళ్ళకి భాష వాడడానికి ఉన్న హక్కు ఏంటంటే అది ఆ అధికార మదం, అది అనుభవించిన మదంతో మాట్లాడుతున్నారు. అందుకని మీరు మేము ప్రజలు మీ వైపున ఒక్క సీట్ లేకుండా అప్పీల్ చేస్తున్నాం, ఈ సమస్యల పక్కన నిలబడతాం, జనసేన పార్టీని గుర్తించండి, భాష అనేది అతి అద్భుతంగా ప్రతిదీ మీ వెంట నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సార్, రైట్, సారీ ఫర్ ఆల్ ద, పర్లేదు థ్యాంక్ యూ. రైట్, తిరుపతిరావు గారు ప్లీజ్ కంటిన్యూ అండి. వాసు గారు సప్తగిరి